So in this Huygens theory, what is an Huygens theory? Let us concentrate a little bit more on it. సో ఇవన్నీ ఏంటంటే కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంది ఇదంటే ఏందని కొద్దిగా ముందు మనకు ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ వరకు అయితే మనం చదువుతాం. ఇంటర్ఫరెన్స్ అవుతాం, డిఫ్రాక్షన్, పోలరైజేషన్, ఈవెన్ కాంప్టన్ ఎఫెక్ట్ ఇస్ ఆల్సో వీ కెన్ స్టడీ. బట్ అవన్నీ కంప్లీట్గా మనం అర్థం కావాలంటే ఇంకా ఫిజిక్స్లోనే వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్. సో దట్ టైమ్ ఈస్ నాట్ ఏ మంత్, నాట్ అన్ ఇయర్, యూ నీడ్ టు స్పెండ్ సమ్ ఇయర్స్ ఆన్ ఇట్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి అవుట్ వస్తుంది. But our aim is not like that now. Just to crack our competitive examination. We need the physics just to crack our examination. Okay, fine. So let us spend some little bit time on Huygens wave theory. So according to Huygens, so in takada, so a particle, sorry, a source will be here called as a primary source, then it will be the waves, these are the wave prints, and this is the propagation direction of the wave. So we say that ki light diverges, spread out together, diverge from here. Okay, wave prints ala kada converge avutunte light ఓ దగ్గరికి వస్తుంటే, సో డైవర్జ్ అది కన్వర్జ్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెన్స్ తీసుకుందాం, దెర్ ఇస్ ఎ లెన్స్, లెట్ అస్ దెర్ ఇస్ ఎ సోర్స్ కాల్ యాజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఫ్రమ్ హియర్ ఆబ్జెక్ట్ అండ్ దే సమ్వేర్ హియర్ ఇమేజ్ విల్ బి ఫామ్డ్ అనుకుందాం. ఎలా జరుగుతుంది మనకు, ఇక్కడ నుంచి రేస్ వెళ్ళి, ఇక్కడ నుంచి రేస్ వెళ్ళి, దీస్ ఆర్ ద రేస్, లైట్ రేస్, దెల్ మీట్ హియర్, they'll meet here. And ikkada diverge avutunnayi wave fronts ni elaga chupichedi manam, akkada em avutunnayi converge avutunnayi. So akkadiki daggariki vastunnayi, mari danni ela chupichali manam, they are converging, antane converging. Ante converging ante radius anedi em avutundali manaku, tagipothundali kada, like this. Mari ade plane mirror lo ela chupistam, ప్లేన్ మిర్రర్, సపోజ్ ఇది ప్లేన్ మిర్రర్ మనకి, దిస్ ఇస్ ద ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్లో ఏం జరుగుతుంది, వెన్ ఎ లైట్ ఇన్సిడెంట్, దిస్ ఇస్ అన్నారు, సపోజ్ లైట్ ఇన్సిడెంట్ లైక్ దిస్, ద లైట్ ఇన్సిడెంట్ లైక్ దిస్, ఇఫ్ ఇట్ రిఫ్లెక్స్, అంతే కదా. సో దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జనరల్లీ సేమ్ అస్ దట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంతేనా. వెన్ ఎ లైట్ విల్ బి కమింగ్ అన్ ఇన్సిడెంట్ హియర్, like this light is coming an incident here, then light will be reflected. So incident light parallel to each other. Ippudu ela chupistam denni, they are not diverging and they are not converging, constant uniform ga unnai. Ante ippudu planes kuda ela undali, uniform ga undali. Ikkada sphere diverge avutundi, ante sphere peddaga avutundi, ikkada sphere ane chinnaga avutundi. ఇక్కడ నైదర్ ఇదేమో డైవర్జింగ్, ఇది కన్వర్జింగ్, ఇది డైవర్జ్ అవుతుంది, ఇక్కడ ఇదేమో కన్వర్జ్, అక్కడ ఏమవ్వాలి, నో డైవర్జ్, నో కన్వర్జ్, స్ట్రైట్ లైన్స్గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇవి స్ట్రైట్ లైన్స్ కావాలి. వాట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ అంటే ప్లేన్. సో దే విల్ బి లైక్ దిస్, దే విల్ బి లైక్ దిస్. ఇక్కడ ఎలా రాస్తాం, దే విల్ బి లైక్ దిస్. అంతేనా. సో ఈవెన్ మిర్రర్ యూ కెన్ టేక్ ఈవెన్ ఎ కర్వ్డ్ మిర్రర్ ఆల్సో. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎ మిర్రర్ విల్ బి లైక్ దిస్. సో లైట్ ఈజ్ ఇన్సిడెంట్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ హియర్. సో ఫ్రమ్ హియర్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ లెట్స్ లైట్ విల్ మీట్ హియర్. After reflection, let's say image will be formed. Object is here and image will be formed. Then how will you show? Correct? Now after that it is? Ela avutundi akkada? Ante peddadi chinnaga avutundi.
సో ఇట్ విల్ బి కన్వర్జింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇట్ విల్ బి డైవర్జింగ్ అంటే ఇలా అంతేనా ఇంకా అర్థమైంది కదా ఇప్పుడు నీకు సపోజ్ కన్వర్జింగ్ ఉన్నప్పుడు అంటే డైవర్జింగ్ ఉన్నప్పుడు ఒక విధంగా వస్తాయి ఇది సోర్స్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి అదే కన్వర్జ్ అవుతున్నాయనుకో ద ఇమేజ్ దగ్గరకు రావాలి దెన్ నో డైవర్జ్ దిస్ ద డైవర్జ్ కేస్ దిస్ ద కన్వర్జ్ కేస్ సో దిస్ ద ప్లేన్ నో కన్వర్జ్ ప్లేన్ సీన్ సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు పొటెన్షియల్స్ మనం డ్రాప్ చేసాం చూసావా సో యూ కెన్ థింక్ దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిస్ వేవ్ ప్రింట్ యూ కెన్ థింక్ ఇట్ ఈస్ అ పొటెన్షియల్ సర్ఫేస్ ఈక్వీ పొటెన్షియల్ గుర్తొస్తుందా నీకు సో ఈక్వీ పొటెన్షియల్ సర్ఫేస్ లాగా సో ఈక్వీ పొటెన్షియల్ అంటే ఏంటి ఆ ప్లేన్లో పొటెన్షియల్ కాన్స్టెంట్ ఇక్కడ 20 వోల్ట్స్ ఉండొచ్చు ఇక్కడ 30 వోల్ట్స్ ఉండొచ్చు అట్లా సో ఈ ప్లేన్లో ఏమైంది నాకు పొటెన్షియల్ విల్ బి కాన్స్టెంట్ సో ఈక్వీ పొటెన్షియల్ సర్ఫేస్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి ఈక్వల్గా ఉంటుంది ఏంది ఈక్వల్గా ఉంటుంది ఫేజ్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ విల్ బి రిమైన్స్ సేమ్ దాని పర్పెండిక్యులర్గా ఏముంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి సో వేవ్ ఫ్రంట్కి పర్పెండిక్యులర్గా ఏముంటాయి ప్రాపగేషన్ డైరెక్షన్ రేస్ అని అంట సో ఓకేనా దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హైగన్స్ థియరీ రిలేటెడ్గా ఇంకొన్ని ఏమన్నా మనం ఎలాంగేట్ చేయగలిగితే సో లైట్కి రిలేటెడ్గా అంతేనా ఓకే దిస్ ఎనఫ్ రిగార్డింగ్ దిస్